3D9 मीडिया की स्वागतम ना पेर विजेता భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపు వ్యవహారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయచోటి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజా సంఘాలు నూతనంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. విగ్రహం ఏర్పాటు చేసి 24 గంటలు కూడా గడవక ముందే గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని పెకిలించి మాయం చేశారు. దీంతో ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రజా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ విగ్రహం తొలగింపు వెనుక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. విగ్రహం తొలగింపు విషయాన్ని కలెక్టర్కు వివరించిన ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విగ్రహాన్ని మాయం చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గత 7 సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం యొక్క ఫ్లెక్సీని పెట్టుకొని ఇది జిల్లా కేంద్రమైనప్పటికీ కూడా ఇంతవరకు ఎక్కడా కూడా అంబేద్కర్ విగ్రహం లేనందువలన ఫ్లెక్సీ పెట్టుకునే ఒక దుర్భర పరిస్థితిని బడుగు బలహీన వర్గాలమైన తమ ప్రజలు అక్కడ పూజించుకుంటున్నారు. అయితే ఈ ఫ్లెక్సీ అనేది భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండి కనీసం ఎంతోమంది విగ్రహాలు అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ ఈ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం లేకపోవడంతో ప్రజా సంఘాలు అన్నీ కలిపి నిన్న ఒక వర్ధంతి సందర్భంగా 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అనేది ఎంత నేరం అయిపోయింది. ఇది ప్రజాస్వామ్య దేశమా? అసలు దళితులనే వాళ్ళు మనుషులు కాదా? అంబేద్కర్ని దళితుడిగా చూస్తున్నారా? అంబేద్కర్ కోర్టు ఎదురుగా ఇక్కడ పెట్టడం అనేది అంటరానివాడిగా చూస్తున్నారా? ఎందుకు మీకు ఇంత బాధ? ఇక్కడ ఉండడం అనేది ఇక్కడ ప్రజలు గుమిగూడతారు, వారి హక్కుల గురించి అడుగుతారు, బలహీన వర్గాలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతారు. ఈ విగ్రహం అనేది అంబేద్కర్ను బ్యాక్ సైడ్ ఉండి వాళ్లకు నైతిక చర్యని ఇస్తుంది, కాబట్టి దీన్ని ఉండకూడదు అని చెప్పేసి చివరికి రాయచోటి ఎమ్మెల్యేకి తెలియకుండా ఇది జరుగుతుందా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ దగ్గర పోతే మీరు ఎమ్మెల్యేని అడగకుండా ఎందుకు పెట్టుకున్నారు, ఎమ్మెల్యేని అడగండి అంటాడు. అంటే ఇప్పుడు పట్ట పెట్టడం కానీ తీసివేయడం కానీ ఖచ్చితంగా రాజకీయమే దీంట్లో పని చేస్తుందనేది మేము భావిస్తున్నాం. మన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అధికారులు కానీ ఎంత రాజకీయ యంత్రాంగాన్ని కానీ అన్ని ప్రజా సంఘాలు అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని రాయచోటిలో స్థాపించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ వినతిపత్రాలు ఇచ్చాం. అందరినీ కూడా అందరి దగ్గరకు కలవడం కూడా జరిగింది. అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ రాజకీయ నాయకుడు ఏ అధికారి కూడా ఆ డాక్టర్ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని రాయచోటిలో పెట్టడానికి సుముఖంగా లేరు. అందువల్ల మొత్తం అన్ని రాయచోటి నియోజకవర్గంలో ప్రజానీకం అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ ఎంఆర్ఓ పక్కన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకొని ఈ ఫ్లెక్సీ దగ్గర మొత్తం ఎవరెవరి సమస్యలు ఉన్నా, రాజకీయ నాయకులకు సమస్యలు ఉన్నా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీ దగ్గరికి వచ్చి వినతి పత్రాలు సమర్పించి పూలమాల వేయడం కూడా జరిగింది. ఇది అన్ని పేపర్లో కూడా అందరికీ తెలిసిన విషయమే, అందరికీ కూడా పబ్లిష్ అయింది. అయితే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి మొన్న డాక్టర్ బిఆర్ యొక్క వర్ధంతి 66వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విగ్రహానికి పూలమాలు వేసి 66వ వర్ధంతిని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అయితే కొంతమంది ఏం లేదు, యాక్చువల్గా ఫీల్ అయ్యేది ఇప్పుడున్న రాజకీయ నాయకులు కేవలం ఎమ్మెల్యేకి తెలియకుండా ఈ విగ్రహం మాయం కాలేదని చెప్పేసి మొత్తం అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏ అధికారి దగ్గర పోయినా కానీ మేము రిప్రజెంటేషన్ తీసుకొని ఇంతకు ముందున్న కలెక్టర్ దగ్గరికి కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి కానీ ఎవరు పోయినా కానీ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇస్తే మీరు ఒక ఎమ్మెల్యేని అడగండి. అంటే ఈ ఎమ్మెల్యేకి తెలియకుండా ఇక్కడ ఉన్న విగ్రహం మాయం కాలేదని చెప్పేసి కూడా మేము ఫీల్ అవుతున్నాం.